ఇలా వేసి చిల్లు పెట్టాలండి. ఇది చిల్లు పెడితే బాగా నూనె పోతుంది. చిల్లు పెడితే బాగా వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ అలసంద గారెలు. ఇవి అలసందలు, నానబెట్టుకున్న అలసందలు. ఇవి వడకలు అంటారు. వీటికి ఇసు డ్రాయిలో కానీ చేసి గుండు గుర్తుగా చేసుకునేవాడిని. ఇది మీరు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టోర్లో డైరెక్ట్గా సగం అనేది చేస్తున్నారు. నానబెట్టి ఎండబెట్టి ఇట్లా అవుతాయి. పొట్టు తీయాలి. ఈ పొట్టు తీయకముందు ఇలా ఉంటాయి. ఇలా మేము రాత్రి అంతా నానబెట్టుకున్నాము. తెల్లారికైతే రాత్రి 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతాయి. తర్వాత దీనికి ఇలా నీళ్ళని తీసుకోవాలి. ఇలా బొరపల గింజలో పెట్టుకొని నీళ్ళన్నీ తీసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే ఇట్లా అవుతుంది. కొంచెం తీసుకొని వేసి పచ్చిమిరపకాయలు, కొంచెము అలసందలు, వాటర్ పోయకూడదు. వాటర్ అవసరం లేదు. కొంచెం కల్లుప్పు, కొంచెము పసుపు, అల్లము, అల్లము, ఆనియన్స్, కొంచెము పెద్ద ఉల్లిపాయలు వేసి మిక్సీలో వేయాలి. చేసుకున్న తర్వాత కొంచెం పలుగుగా ఉండాలి అలసంద తగ్గడానికి. ఇప్పుడు దీన్ని మనము పెండం పెట్టుకొని ఒక పొయ్యి మీద ఆయిల్ కొంచెం వేసుకోవాలి. అలసంద ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేస్తాము. కొంచెం కొత్తిమీర కలుపుకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలి. కొత్తిమీర
కొద్దిగా తగిన ఉప్పు అన్ని మీకు సరిపోయాయి. టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అన్ని సరిపోయింది. తర్వాత చిన్న చిన్న గారెలాగా కవర్ మీద కవర్ కానీ మీకు చేతులైనా వేసుకోవచ్చు. బాగా తిరిగిన చేస్తుంది ముద్దలా చేసుకొని కోడి మాంసంలో కానీ ఇట్లా పెట్టి ఇలా చేసుకోవాలి. ఇది కొంచెం మందమే చేసుకుంటారంటే కొంచెం కాగింది కదా. ఆయన మటన్లో కానీ చికెన్లో కానీ చాలా బాగుంటుంది. ఈ పండుగకు రాయలసీమలో చేసుకుంటారు. ఇవాళ కనుమ కాబట్టి మేము చేస్తున్నాము. కొంచెం మందమే చేసుకుంటాం. వాటర్ వేయకూడదు పప్పు రుబ్బేటప్పుడు. వాటర్ అస్సలు వేయకూడదు. ఆ వాటర్లో తీసేయాలి. టేస్ట్ బాగుంటుంది. మనం హెల్త్ కూడా మంచిది. దెబ్బగారుల కంటే మంచి టేస్ట్ వస్తుంది. అలసందగారు మంచిది. ఈ మంచి కాలంలో మనం వాడట్లేదు కానీ పాత రోజుల్లో రెగ్యులర్గా తినేవాళ్ళు. ఈ పండుగ కంపల్సరీ చేసుకుంటారు. బీపీసీ షుగర్ అన్నిటికీ మంచిది. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. కొంచెం పెద్దగా చేసుకుంటారు. నేను విటమిన్స్ మంచి ఉంటాయి. బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా సింపుల్ కాకపోతే కొంచెం కొన్ని రోజులు శ్రమ. చూసారా ఇట్లా అవుతాయి. ఇలా ముందుకి వెనక్కి తిప్పుకోవాలి. సరే, కోడిలో ఉన్నాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా కాలిపి, లేకపోతే పైన రంగు వచ్చినా లోపల వేయగలరు. మేము ఇవాళ మటన్ కర్రీ చేసుకున్నాము. అందులోకి చాలా రుచికరంగా ఉంది. రాయలసీమ వైపు చాలా ఫేమస్. చూసారా, మేము మటన్ కర్రీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము. దీనిలోకి గారెలు, అలసంద గారెలు అనొచ్చు, వడ అనొచ్చు. రోజు కనుమ రోజు స్పెషల్ అనమాట. నేను పాయసం పెడదాం అనుకున్నాము, అందరికి తెలిసిందే కదా అని పెట్టలేదు. తెలియదుగా ఒకటి పెట్టాము. పండగ మా గెస్ట్లు వచ్చారు, ఆడవాళ్ళు ఉన్నాము, ఒకటి కెమెరా చేయలేదు. అలాగనే చిన్నగానే ఆ పప్పుతో ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
లైక్ చేయండి, షేర్ కొట్టండి, లైక్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మటన్ కర్రీ అలసంద గారెలో రెడీ. మటన్ కర్రీ షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ. అవసరం లేదు.